కేసీఆర్ పర్యటన గురించి వద్దాం సో రోజుకు మూడు చోట్లకి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు మూడు మూడు సభల్లో పాల్గొంటున్నారు కేసీఆర్ సో ఇవాళ ఏం చేయబోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్ళిపోతున్నారు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారనే చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత ఇవాళ నిర్మల్ జిల్లాలో పర్యటించబోతున్నారు ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించబోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి మద్దతుగా సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తయి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొన్ని రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నిన్న సత్తుపల్లి ఇల్లందు సంభల్ సభలో ప్రసంగించినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు మరోవైపు సత్తుపల్లి సభలో ఏపీ పరిస్థితులను ప్రస్తావించారు కేసీఆర్ డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటిల్ వేశారు సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు విడిపోతే రాష్ట్రంలో కరెంటు ఉండదని నష్టపోతామని చేపాలు పెట్టారని ఇప్పుడు ఏపీఏ చీకట్లో ఉన్నారన్నారు కేసీఆర్ ఒకసారి ఆయన ఏమన్నారు ఇప్పుడు మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బాడల్లో మీరున్నారు వాళ్ళ రోడ్డు ఎట్లున్నాయో మన రోడ్డు ఎట్లు అదే నిదర్శనం మీకు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు మీరు రోజు పోతారు వస్తారు నిత్య సంబంధాలు ఉంటాయి మీకు డబల్ రోడ్ వచ్చింది అంటే తెలంగాణ సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర మీకు ఘనపడతా ఉంది మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు ఇప్పుడు వారి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమ్మీడియట్గా ఇస్తా ఉన్నాం బ్యాంకులో పడతా ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూసిన కర్ర పట్టుకొని చూపించాడు ఇక ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకట్ అయిపోతుంది మీ కారు చీకట్ వస్తాయని చెప్పింది మన దగ్గర వెలుగు వాళ్ళే ఉన్నారు తప్ప మనం శాపం సో అది కేసీఆర్ నిన్న మాట్లాడింది అలాగే ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభ నిర్మల్ జిల్లాలతోనే ప్రారంభం కాబోతోంది రేపు ముథోల్ నియోజకవర్గంలో బైన్సాలో రెండో సభ జరగబోతోంది ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు భారీ జన సమీకరణ కూడా చేస్తున్నారు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పోలీసులు మొత్తం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాట్లు చేసింది సో దీనికి సంబంధించి నిర్మల్ జిల్లాలో ఇవాళ జరగబోతున్నటువంటి ప్రజా ఆశీర్వాద సంబంధికు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు నరేష్ సో ప్రజా కేసీఆర్ నిర్వహించబోతున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాటు ఎట్లా జరిగినాయి ముఖ్యంగా మంత్రి ఇంద్రకర ఇంద్రకరణ్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ అప్డేట్స్ అని చెప్పండి ఈ రోజు నిర్మల్ జిల్లాలోనే నిర్మల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనబోతున్నారు ఇది ఎల్లంపల్లి ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ముదోల్ నిర్మల్ కానాపూర్ ఈ మూడు సెగ్మెంట్లు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా హాట్ సీట్లుగా మారిపోయాయి కానాపూర్ నుండి జాన్సన్ నాయక్ పోటీ చేస్తున్నారు నిర్మల్ నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూడవసారి గెలిచేందుకు ముచ్చటగా తన మూడవసారి అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు అటు విటల్ రెడ్డి కాంగ్రెస్ లో రెండు వేల పద్నాలుగులో గెలిచిన విటల్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం ముచ్చుకున్నారు ఆ తర్వాత నుండి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు ఇప్పుడు మూడోసారి కూడా విఠల్ రెడ్డి విజయ దుందు మోగించేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా నుంచి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ప్రజా ఆశీర్వాద సభ నుండి ఎలాంటి హాట్ టాపిక్స్ ను రేజ్ చేయబోతున్నారు ఇక్కడ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు గతంలోనే సీఎం కేసీఆర్ ఓసారి పర్యటన చేపట్టారు ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఈ షెడ్యూల్ నోటిఫికేషన్ కు మధ్యలో ఈ రోజు చా రోజు ప్రజా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొతున్నారు ఇప్పటికే భారీ ఏర్పాటు చేశారు దాదాపుగా ముప్పై వేల మంది ఆకు సంబంధించిన సీటింగ్ ఏర్పాటు చేశారు లక్షాకు పైగా జన సమీకరణ చేశారు కార్యకర్తలు బీజా కు సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు సెక్యూరిటీని కూడా టైట్ చేశారు మరోవైపు ఈరోజు నిర్మల్ జిల్లాలో ఏ పార్టీని టార్గెట్ చేస్తారు ఎప్పుడైనా కూడా ప్రచారం జరుగుతున్న ఈ ప్రజా ఆశీర్వాద సభల్లో మొత్తం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు అయితే ఇక్కడ బీజేపీకి పట్టుంది మహేశ్వర రెడ్డి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత నిర్మల్లో కాస్త బీజేపీకి పట్టు పెరిగింది ఈ నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేస్తారా లేదా యథావిధిగా తెలంగాణలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రతిరోజు మూడు సభలు నిర్వహిస్తున్నారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఎక్కడ తగ్గకుండా వాడి వేడి కామెంట్స్తో తనదైన శైలిలో ఆ చేస్తున్నారు కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకే పెద్ద ఎత్తున జనం వస్తుంటారు ప్రస్తుతం కూడా నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో జరగబోతున్న ప్రజా ఆశీర్వాద సభకు కూడా ఆ కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు కేసీఆర్ హాట్ కామెంట్స్ వినేందుకు కేసీఆర్ స్టైల్లో మాటల దాటిని వినేందుకు కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు ఓవైపు జన సమీకరణ కూడా చేశారు మంత్రి ఇంద్రకరణ రెడ్డి రెండు రోజులుగా జన సమీకరణకు ఇటు కార్యకర్తలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు ముప్పై వేల సీటింగ్ ఏర్పాటు చేశారు దాదాపు లక్షకు పైగానే ఈ సీటింగ్ తో పాటుగా లక్షకు పైగానే జనాన్ని తరలిస్తామని కూడా చెప్తున్నారు మనతో పాటుగా కొంతమంది నేతలు ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది ఈ రోజు సభలో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు గతంలో వచ్చిన కేసీఆర్ ఇక్కడికి హామీలు ఇచ్చి వెళ్లారు గతంలో ఐదేళ్ల కింద ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేరలేదు ప్రస్తుతం ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభలో నిర్మల్లో ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ నిర్మల్లో తెలంగాణలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నామో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అన్ని రకాలుగా నిర్బంధాలు మా ఉమ్మడి ఆదిలాబాద్లో అయితే నిర్బంధాల పేరిట ఎవరైతే కనీసం జై తెలంగాణ అన్నందుకు తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాతనే బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కూడా ముకుమ్మడిగా మేము గ్రామాలకు వెళుతుంటే గ్రామాల్లో గౌడ కులస్తులు కానీ దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కుల సంఘాలు కానీ ఏకగ్రవంగా తీర్మానం చేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డిని భారీ ఎత్తున మన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే స్వచ్ఛందంగా ఇవాళ ఇక్కడ మేము ముప్పై వేల కుర్చీలు ఉంటే దాదాపు లక్ష పైన జనం కూడా వాళ్ళే స్వచ్ఛందంగా రావాలనుకున్నారు మాకు ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఇవాళ ఉన్నటువంటి బీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం మేకపా గంభీర్ అని చెప్తున్నారు తప్ప ఎలాంటి పోటీచ్చే తత్వం లేదు కనీసం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఏమైందంటే లోకల్గా కంటి ముందు ఉన్నటువంటి ఒక నాయకుడు ఇక్కడ అభివృద్ధి కంటి ముందు అభివృద్ధి కనబడుతుంది ఇక్కడ ఉన్న నాయకుడు ప్రతిరోజు ఇక్కడే ఉండి ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి నాయకుడిన ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే నిన్న వరకు కాంగ్రెస్ లో ఉండి వాళ్ళ కు వచ్చిన నాయకుడు వారానికి ఒక రోజు కూడా రెండు కూడా ఇక్కడ సమయం ఇచ్చిన సందర్భం లేవు కనీసం ఒక అభివృద్ధి పనులు కాదు బరుగు బలహీన వర్గాల ప్రజలు అక్కడికి వెళ్తే కనీసం వాళ్లకు కలవడానికి కూడా సమయం ఇచ్చినటువంటి సందర్భం లేదు కనుక భారీ మెజార్టీ తోటి కనీసం యాభై వేల మెజార్టీ తోటి మా ఇంద్రాన గెలవబోతా ఉన్నాడు ఈ సభ చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది మళ్ళీ అధికారంలో కూడా మేము రాబోతున్నాం తెలియదు నేతలు ఉన్నారు రాజీనామాల పరం కూడా కొనసాగుతుంది నిర్మల్ లో ముదోల్లో ఇటు కానాపూర్ లో కొంతమంది పార్టీని పెడుతున్నారు కింది స్థాయి స్థాయి నేతలు కాబట్టి పార్టీని పెడుతున్నారు సీనియర్లు కూడా పార్టీని పెడుతున్నారు ఎట్లా కట్టడి చేస్తారు దాన్ని ఎవరని ఒక్కరిద్దరు ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ అవసరాల కొరకు మాకేమిస్తారా మేమేం పోతామంటే ఇవాళ మహేశ్వర రెడ్డి గారు పదిహేడు కోట్లతోటి నిర్మల్ బైసా ముదోకు సంబంధించిన సీట్లను కొనుక్కున్నంత మాత్రాన ప్రజలు ఓట్ల ద్వారా డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారంటే అది మూర్ఖత్వం అవుతుంది అభివృద్ధిని చూసి ఇక్కడ స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసినటువంటి నాయకునే గెలిపించుకుంటారు ఇదంతా కూడా ఒక్కలిద్దరు కింది స్థాయిలో వాళ్ళకు ప్రజల నుంచి ఆధార దూరమైనటువంటి వ్యక్తులకే ఒక్కొక్కరికి ఒక సర్పంచ్కు లక్ష రూపాయలు ఐదు లక్షలు వార్డు మెంబర్ కు లక్ష రూపాయలు మరి ఒక మాజీ నాయకులందరూ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది తప్ప ఇక్కడ వాళ్ళకు ప్రజాదరణ లేదు భారీ ఎత్తున యాభై వేలకు మెజార్టీ తగ్గకుండా గెలవబోతున్నాం రేపు మళ్ళీ అధికారం లో బిఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతోంది మళ్లీ మంత్రివర్గంలో మా ఇంద్రాన్న కూడా నిలబడతానని తెలియజేస్తున్నాం ఇది ఇటు శ్రేణులంతా చెప్తున్నది ఒకటే బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణుల్లో ఒక ధీమాన అయితే వ్యక్తం అవుతుంది ముచ్చటగా మూడోసారి కూడా ఇంద్రకరణ్ రెడ్డి గెలుస్తాడు భారీ మెజార్టీ సాధించుకుంటారని చెప్తున్నారు కానాపూర్ కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముదోలో కూడా అలాంటి సిచువేషన్ కనిపిస్తుంది ముదోల్లో రేపు ప్రజా ఆశీర్వాద సభ జరగబోతుంది ప్రజా ఆశీర్వాద సభలో బైన్సాలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు ఈ రోజు నిర్మల్లో జరగబోయే ఈ రోజు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఏం చెప్తాడు ఎలాంటి హామీలు ఇస్తారు నిర్మల్ ప్రజల్ని ఆ బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు అసమర్ నేతలను ఇప్పటికే ఇప్పటి బుగింపుల కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామాలు కూడా కొనసాగుతున్నాయి బీజేపీలోకి వెళ్తున్నారు బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ లో జంపింగ్ లో అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభ తర్వాత నిర్మల్లో ఎలాంటి రాజకీయం ఉండబోతుంది రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి ఎలాంటి గెలుపు బావుట వేసేందుకు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు అనేది చూడాల్సింది ఓవరాల్ గా అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో నిర్మల్లో పాల్గొని ప్రసంగించారు ప్రసంగించనున్నారు థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అది నిర్మల్ సభకు సంబంధించి మా ప్రతినిధి నరేష్ అందించిన అప్డేట్ సో ఇవాళ కేసీఆర్ నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఓటర్లను ఎట్లా ఆకర్షించబోతున్నారు ముఖ్యంగా మూడోసారి ఇంద్రకాణ్ రెడ్డి గెలిచేందుకు కేసీఆర్ నాయకుడిగా ఏం చేయబోతున్నారు ఏం హామీలు ఇవ్వబోతున్నారని ఈరోజు మనకు తెలియబోతోంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సభ ఉండబోతుంది సో అది